ఇప్పుడు మనం 20th సమ్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ అన్నాడు. సో నేను ఏం చేస్తా, 20 సొల్యూషన్ అని రాస్తా. ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేద్దాం. 1/R1+1/R2+1/R3 తీసుకున్నాం. మనకు R1 R2 R3 ఫార్ములా తెలుసు కదా. R1 సిన్స్ అని పెట్టి R1 ∆S-A, R2 ∆S-B, R3 ∆S-C. ఇది రాసుకుందాం. కాకపోతే ఇక్కడ మనకేంది, 1/ ఇది ఇచ్చింది కదా. సో 1/ ∆S-A +1/ ∆S-B +1/ ∆S-C. ఇది మీదకి పోతే ఏమవుతుంది, S-A/ ∆S-B/ ∆S-C/ ∆. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే మనకు అన్నిటికీ డెల్టా ఉంది కాబట్టి S-A+S-B+S-C. ఎన్ని ఎస్లు ఉన్నాయి, 1, 2, 3 3S-A+B+C/ ∆. మనకేం తెలుసు, A+B+C = 2S. పెరిమీటర్ ఫార్ములా కదా ఇది. సో 3S-2S/ ∆ దట్ ఈస్ S/ ∆. S/ ∆ అంటే మన ఫార్ములా ఉందా అంటే లేదు. మనకి r = ∆S అని ఉంది, అంతే కదా. సో నేను దీన్ని రానికి ఏం చేసుకుంటా, 1/ ∆S అని రాసుకుంటా, 1/R. దేర్ఫోర్ LHS = RHS. 1/R1+1/R2+1/R3 = 1/R. హెన్స్ షోడ్ అంటే ప్రూవ్డ్ ప్రూవ్ అన్నాడు కాబట్టి ప్రూవ్ చేసినాం. ఇది రావాలంటే ఏం కావాలి, ఒక 3, 4, 5 ఫార్ములా. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో మనకి ఇవే ఫార్ములాస్ ఉంటాయి అంతే.